హాయ్ అండి, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను, ఇప్పుడైతే షాప్కి వెళ్తున్నానండి. అండ్ షాప్కి వెళ్ళిన తర్వాత అయితే ఈరోజు అంటే ఇది నిన్నటి బ్లాగ్, నేను లంగా జాకెట్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఫుల్ వీడియో వచ్చేసి టైలరింగ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తానండి, అంటే మెజర్మెంట్స్తో సహా. ఇది చిన్న పాపది లంగా జాకెట్ అనమాట, పట్టు లంగా జాకెట్. ఎలా కటింగ్ చేశాను అనేది ఆ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను, తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇప్పుడైతే నేను ఈ లంగా బ్లౌజ్ అయితే ఇంకా కుట్టేవాళ్ళు ఈరోజు. ఆల్రెడీ ఇచ్చేసి కూడా 1 వీక్ అయింది కదా, వాళ్ళు ఎప్పుడు అడుగుతారో లేదో తెలియదుగా. అంటే దాదాపు ఎప్పుడంటే 13కే ఏమో ఇస్తా అన్నాను నేను, 13 కడిగారనమాట. అందుకని ఇంకా కుట్టి పెడితే బెస్ట్ కదా, ముందే నేను ఒకరోజు ముందు లేదా 2 రోజుల ముందే నేను కుట్టి పెట్టేస్తానమాట. ఎందుకంటే వాళ్ళు ఇవి ఈ కస్టమర్ ఏంటంటే ఒక్కొక్కసారి సడన్గా వచ్చి అడుగుతారనమాట. అందుకని ఇంకా లంగా జాకెట్ కుట్టాను, ఒక 2 బ్లౌజులు కుట్టానండి ఈరోజు అంతే. ఇంకా 2 బ్లౌజులు కుట్టాను, ఒక లంగా జాకెట్ కుట్టాను, అవి పక్కన పెట్టేసి హెమ్మింగ్కి ఇచ్చేసాను. లంగా జాకెట్ ఎందుకు చూపించలేదు అంటే అది హెమ్మింగ్కి ఇచ్చేసాను, వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. నేను షూట్ చేయడం మర్చిపోయాను అనమాట, ఎందుకు అంటే మజెస్ట్ మళ్ళీ హడావిడి హడావిడి చేసేసిండు అనమాట స్కూల్ నుండి వచ్చి. ఇంకా నువ్వు నా షర్ట్కి బటన్స్ కుట్టలేదా అని చెప్పేసి ఒకటే గోల్ అనమాట, ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ వేసుకున్న షర్ట్ కదా ఇది. ఇదిగోండి నేనైతే వీటికి షర్ట్స్కి కాజాలు అంటారు కదా, అవి అయితే నేను కుడుతున్నాను అనమాట. మన దగ్గర కాజాల మిషన్ బటన్స్ మిషన్ అయితే లేదు కదా, ఎందుకంటే జెంట్స్ టైలర్స్ దగ్గర అయితే ఉంటుంది, మన దగ్గర లేదు కాబట్టి. ఇంకా నేనైతే చేతితోనే కుడుతున్నాను. ఎలా కుడుతున్నాను ఏంటనేది మీకు చూపిస్తున్నాను అనమాట. దగ్గర నుండి చూపిద్దాము అంటే అప్పటికే మా జెష్ అరుస్తున్నాడు, అందుకే ఫాస్ట్గా కుట్టేసుకుంటూ అలా వీడియో షూట్ చేస్తానమాట. ఇంకా అప్పటికి టైము 4 అవుతుంది, చెప్పాను కదా ఈరోజు ఒక 2 బ్లౌజులు ఒక లంగ జాకెట్ 3 అంతే. ఇంకా అప్పటికే వదిలేస్తాను అనమాట, ఇంకా వద్దులే. ఎందుకంటే జెష్కి ఇప్పుడు ఇది షర్ట్కి బటన్స్ వేయాలి. నిన్న ఏమైందంటే ఈరోజు మార్నింగ్ వేసుకున్న గ్రీన్ కలర్ షర్ట్ అంటే స్కూల్కి వేసుకుపోయాడు కదా మార్నింగ్, ఆ షర్ట్కి బటన్స్ నేను అప్పుడెప్పుడు కుట్టాను డ్రెస్ కానీ ముగ్గురికి సేమ్ షర్ట్స్ కుట్టాను కానీ బటన్స్ వేయలేదన్నమాట, ముగ్గురు షర్ట్స్కి వేయలేదు. సరేలే వాళ్ళు వేసుకునేటప్పుడు వేద్దాంలే అని చెప్పేసి పక్కన పెట్టాను. ఇంకా నిన్న సడన్గా నేను మార్నింగ్ స్కూల్కి వేసుకుపోతాను, నువ్వు బటన్స్ కుట్టు అని ఒకటే గోల్ అనమాట. ఇంకా నైట్ 11:30 వరకు ఇంట్లో పని అంతా అయిపోయి తిన్న తర్వాత మళ్ళీ ఇంట్లో క్లీనింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు బటన్స్ కుట్టడం స్టార్ట్ చేశాను అనమాట. మొత్తానికి 11:30 అయింది నిన్న నైట్ పడుకునేసరికి. ఇంకా ఆ గోల్ ఎందుకులే అని చెప్పేసి ఈరోజు కొంచెం తొందరనే కుడదాము అనుకున్నాను ఈ బటన్స్. మళ్ళీ స్కూల్ నుండి వచ్చేసి ఇంకా కుట్టలేదా, మళ్ళీ ఈరోజు లేట్ చేస్తామని చెప్పేసి ఇంకా వాడైతే అస్సలు ఓపిక ఉండదు అనమాట వాడికి. ఇంకా అందుకని అవన్నీ కుట్టేటివి కూడా పక్కన పెట్టేసి వీడి షర్ట్ అయితే కుడుతున్నాను, ఎందుకంటే ఇంకా వాడికి ఇంపార్టెంట్ కదా, మళ్ళీ నైట్ ఈవినింగ్ వేసుకుంటాడు కాబట్టి. ఇప్పుడైతే ట్యూషన్కి వెళ్ళిపోయాడు అనమాట 4:30కి, ఇంకా చెప్పేసి వెళ్ళిపోయాడు. మమ్మీ ఫాస్ట్ గుట్టు, నేనైతే 7:30 కల్లా వచ్చేస్తాను అని చెప్పేసి, ఈరోజు కొంచెం తొందరనే వస్తాను 7 కల్లా అని చెప్పేసి. సరే కుట్టి పెడతానని చెప్పేసి బటన్స్ అయితే కుడుతున్నాను. ఫస్ట్ కత్తెరతో కట్ చేసుకోవాలి మనం మార్కింగ్స్ పెట్టుకొని. ఇంకా తర్వాత కట్ చేసుకున్న హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ చుట్టూ కూడా మనం ఇలా చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా సూత్తుని గుచ్చేసి ఆ దారాన్ని ఇలా తిప్పేసి దాని చుట్టూ కూడా ఇలా కుట్టుకోవాలి. మనకి ఓవర్లాక్ మిషన్ లాగానే వస్తుంది. అయితే నేను స్టార్టింగ్లో షర్ట్స్ కుట్టినప్పుడు పీకో మిషన్ ఉంటుంది కదా, పీకో మిషన్తో కూడా మనము వేసుకోవచ్చు అనమాట కాజాలు. పీకో మిషన్తో వేసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను ఇంకా హ్యాండ్తోనే వేద్దాం, కొంచెం టైట్గా బాగుంటుంది కదా అని చెప్పేసి వేస్తున్నాను. పీకో మిషన్తో కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి వేసిన తర్వాత ఇలా వచ్చిందనమాట. కొంచెం మిషన్కి ఉన్న మన హ్యాండ్కి తేడా డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదండి, ఆ విధంగా అనమాట. మిషన్తో వేసింది వేరేలాగా ఉంటుంది లుక్, మనం వేసింది వేరేలాగా ఉంటుంది, కానీ ఇలా అయినా కూడా నీట్గానే ఉంటుంది, మనకి అంత క్లియర్గా ఏం కనిపించదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇది కిందికి వెళ్ళిపోతుంది, బటన్స్ పట్టి పైన ఉంటుంది కాబట్టి అది అసలు కనిపించదు అనమాట. పర్లేదు, నేనైతే చూడండి ఈ విధంగా కట్ చేస్తున్నాను అనమాట, మార్కింగ్ పెట్టుకున్న దగ్గర కట్ చేసేసి దాని చుట్టూ ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి. ఇలా సూత్తుని ఒక దగ్గర కుచ్చేసి దాన్ని మళ్ళీ ఇలా ఒక సూత్తుని మళ్ళీ ఇలా పెట్టేసి దాని పైనుండి ఇలా తిప్పాలన్నమాట. అలా అన్నీ కూడా రౌండ్గా తిప్పుకుంటూ ఆ హోల్ చుట్టూ కొట్టేసేయాలన్నమాట. నేను ఈ విధంగానే కుడతానండి. ఇంకా మిషన్తో కూడా వేసుకోవచ్చు, అంటే పీకో మిషన్తో కూడా, అది కూడా ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఈ షర్ట్ కూడా నేను కుట్టిన షర్టే అండి. ఇప్పుడు ప్యాంట్ కూడా కొంచెం లూజ్ అయింది అన్నాడు, అది కూడా కుట్టేసేయాలి. ఇదిగోండి ఇప్పుడైతే మా పిల్లలు
మేమైతే ఏం చేసామంటే ఇప్పుడు కేక్ తేవడానికి బయటకు వెళ్ళాము. వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు, వీళ్ళు క్లాస్మేట్స్ అనమాట, ఇదిగోండి వాళ్ళందరూ కేక్ తీసుకొచ్చేసి వాడు కట్ చేయించారనమాట. వాడితోని కట్ చే ఇంకా బయట కట్ చేయించే వాళ్ళే. అసలు వాళ్ళ ప్లాన్ ఏంటంటే బయటనే కట్ చేయించే వాళ్ళు, కానీ ఇంకా బయట కొంచెం మబ్బు మబ్బుగా ఉండి వర్షం పడేలాగా ఉంది, చినుకులు కూడా పడుతున్నాయి. ఇంకా అందుకని నేనేమన్నాను అంటే వద్దులేండి, ఇంట్లోకి ఇంట్లో వచ్చి కట్ చేసుకోండి, మేము ఇప్పుడు బయటకు వెళ్తున్నాము అని చెప్పేసి వెళ్ళాము. మేము వచ్చేసరికి అయితే చాలా గందరగోళం చేశారు, కానీ ఇంకా మేము వచ్చిన తర్వాత అయితే మాత్రం సైలెంట్గానే ఉన్నారు. ఇదిగోండి వాళ్ళకి తెచ్చిన కేక్ అయితే కట్ చేసుకుంటున్నారు. మళ్ళీ కేక్ అది పూసుకుంటారు కదా అని చెప్పేసి ఇంకొక డ్రెస్ వేసుకోలేదు, ఈ డ్రెస్ మిన్నే కట్ చేస్తున్నారు అనమాట. పిల్లలు ఇప్పుడు దాకా బయట తిరిగి తిరిగి వచ్చారనమాట, అందుకే చూడండి పాపం పిల్లల ఫేస్లు అంతా వాడిపోయి ఉన్నాయి. మా జెస్సీ కూడా ఫ్రెష్ అప్ అవ్వలేదు, నార్మల్గా ట్యూషన్కి వెళ్ళేసి ట్యూషన్ నుండి మళ్ళీ ఫ్రెండ్స్ అందరు కలిసి కేక్ అది తీసుకొచ్చేసి ప్లాన్ చేసుకొని తీసుకొచ్చుకొని కట్ చేపిస్తున్నారు. అందుకే వాళ్ళ ఫేస్లు అన్నీ చూడండి డల్గా అయిపోయాయి అనమాట. ఇప్పటిదాకా చాలాసేపు తిరిగారనమాట. ఇది చూడండి డ్యాన్స్ చేస్తున్నాడు ఒక అబ్బాయి అయితే. ఇదిగోండి ఇప్పుడైతే ఇది వాళ్ళ కేక్ వాళ్ళు ఇక తెచ్చుకున్నారనమాట. ఇంకా మా చిన్నోడు కూడా వాడు ఫ్రెండ్స్ తీసుకురాలేదు, చిన్నోడు అయితే వీళ్ళందరూ డ్రెస్ జెస్ ఫ్రెండ్స్ అనమాట. ఈ ఫోటో అయితే తీస్తున్నారు. ఇంకా ఇది రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మేము తెచ్చిన కేక్ అయితే కట్ చేపించాలి. ఇంకా ఇదిగోండి ఇది కూడా నేను కుట్టిన షర్ట్ అండ్ ప్యాంటు, చూపించాను కదా మధ్యాహ్నం నేను బటన్స్ కుట్టాను అంటే 4 o'clock అలా. ఇదే అనమాట డ్రెస్సు, వేసుకున్న తర్వాత ఎలా ఉందో చెప్పండి. కొంచెం ప్యాంటు కొంచెం లూజ్గా ఉంది, కొంచెం అంటే ఒక 1 inch 1/2 inch లూజ్ ఉంది. చిన్నోడు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి కుట్టాను, కానీ వాడికి వీడికి కరెక్ట్గా సరిపోయింది. ఇక ఇదిగోండి ఈ డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అండ్ మొత్తానికైతే మా కేక్ కటింగ్ కూడా అయిపోయింది. ఇంకా పిల్లలందరికైతే ఇంకా బూందీ తర్వాత అంటే మిక్చరు చాక్లెట్స్ ఇంకా కేక్ అయితే పెట్టించేసాము. వాళ్ళ కేక్ మొత్తం వాళ్ళు పూసుకోవడానికే సరిపోయింది. ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత మేమైతే ఈరోజు బయటకు వెళ్దామని చెప్పేసి అనుకున్నాము తినడానికి, కానీ ఇంకా వెళ్ళలేదు. ఇక ఇంటికే తీసుకొచ్చారనమాట మా వారైతే ఫ్యామిలీ ప్యాక్ ఒకటి తీసుకొచ్చారు బిర్యానీ. ఇంకా మేము తినగా అయితే ఇంకొకరికి మిగిలిందనమాట, అంటే మేము నలుగురం ఫుల్గా తిన్నాము, ఇంకొకరికి మిగిలింది, అంత ఎక్కువగా వచ్చింది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మా దగ్గరే ఇక్కడే మేము ఉన్న దగ్గరే తీసుకొచ్చారనమాట పక్కనే. అండ్ ఈరోజు అయితే చూడండి ఇలా బిర్యానీతో అయితే సెలబ్రేషన్ అనమాట. ఈరోజు అయితే దాదాపు అయితే వేరే దగ్గర హ్యాపీగా బయటకు వెళ్ళి తిందాం అనుకున్నాము, కానీ కుదరలేదు. మా పిల్లలు అదే అనుకున్నారనమాట, బయటకు వెళ్దాం మమ్మీ అన్నారు, నేనే డిసప్పాయింట్ చేసేసాను. ఇప్పుడైతే తినేసిన తర్వాత మా వారు నాకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు, అదేంటో చూపిస్తాను చూడండి. ఇదిగోండి నేనైతే ఇప్పుడు మేమైతే మళ్ళీ డ్రెస్సులు చేంజ్ చేసేసుకున్నాము. నైట్ అప్పటికే టైము 10 అలా అవుతుంది. ఇంకా ఆ టైంకి అయితే చూడండి మా వారు ఏం తీసుకొచ్చారో, నాకు చెప్పలేదు ఏం లేదనమాట, సడన్గా తీసుకొచ్చారు. నేను ఎప్పటి నుండో చెప్పానమాట, అంటే ఇది ఇదేంటంటే స్టీమ్ ఐరన్ బాక్సు. అయితే నేను ఇంకొక వేరే రకంగా తీసుకుందాం అనుకున్నాను, నాకు చెప్పకుండా చేయకుండా ఇలాంటివి తీసుకొచ్చారు. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు, సరే అని చెప్పేసి ఇంకా తీసుకున్నాం. ఇంకా మళ్ళీ రిటర్న్ ఏమి ఇస్తాం ఇవ్వం కదా, వాళ్ళ కంపెనీలో అనమాట స్టీమ్ ఐరన్ అంటే వాటర్ పోసేసి చేస్తారనమాట. ఇంకా అదే మా వారిని అడుగుతున్నాను వాటర్ ఎక్కడ పోయాలి ఏంటి అనేది, వాళ్ళు చెక్ చేసి ఇస్తారు కదా. మన స్టీమ్ ఐరన్ బాక్స్కి నార్మల్ ఐరన్ బాక్స్కి డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇలా హోల్స్ ఉన్నాయి చూడండి స్టీమ్ ఐరన్కి, దీంతో ఐరన్ చేసినప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ నుండా ఇదిగోండి దీంట్లో దీంతో వాటర్ పోయాలంట, దూరం నుండి చూపి కనిపిస్తుంది దీంతో ఇట్లా అంటే దీంతో దీని నిండా పడతాయా ఇట్లా పోసి మూత పెట్టేసి ఇట్లా అంటే నీళ్లు పడతాయంట. నేను ఒకసారి చేసేటప్పుడు చూపిస్తాను, ఇప్పుడైతే చూపిస్తాను అనమాట ఏం తెచ్చారేంటనేది. ఓకేనా, ఇదైతే స్టీమ్ ఐరన్ బాక్స్ మన టైలరింగ్కి. వెళ్ళగట్టి అది దీంట్లో వెళ్ళి అండ్ ఇది ఇంకోటి ఆల్రెడీ మిక్సీ ఉంది కానీ ఏమొచ్చా ఇది ఇది వచ్చేసింది ఇట్లానా.
ఆల్రెడీ మిక్సీ ఉంది కానీ అది అసలు పనిచేస్తలేదు, అందుకని ఇదైనా నాకు అసలు చెప్పకుండా సడన్గా తీసుకొచ్చారు అనమాట సర్ప్రైజ్గా. ఇది కూడా వారంటీదా? చూపిస్తా ఈ బాక్స్. మిక్సీ గిన్నెలు అనమాట, బో స్టాండర్డ్ ఉన్నాయి. మూడు వచ్చినాయా? మస్తు పెద్దగా ఉన్నాయి కదా, మందంగా కూడా ఉన్నాయి, మస్తు స్టాండర్డ్గా ఉన్నాయి. మన ఇంతకు ముందు మిక్సీ గిన్నెలాగా కాకుండా మస్తు మందంగా ఉన్నాయి. తీయకండి, తీయక. ఇంకోటి ఏంటిది, అదే జ్యూస్. జ్యూస్ ఇది రాలేదు, వీటికి మూతలు ఇవి కూడా మస్తు స్టాండర్డ్గా ఉన్నాయి. ఇంతకుముందు కొంచెం తక్కువ రేటు కాబట్టి బాగాలేదు, ఇది కాస్ట్ ఎక్కువ పడింది. ఆఫర్లోనే ఇది 6,000. ఇగో ఈ మూడు అస్సలు ఇదేంది, ఇట్లా ఉంది వెరైటీ అంటే మన ఇంతకుముందు లాగా కాకుండా ఇట్లా ఉంది కదా. ఏంది కింద అట్లా మస్తు అసలు భలే ఉంది, బజాజ్ అనే ఉంది దగ్గరికి వచ్చి. బాగుంది, ఇంత రేటు పెట్టి తీసుకున్నాం ఫస్ట్ టైం. అది పాత మిక్సీ అయితే అప్పుడు నేను ఈఎంఐలో 3,000 పెట్టి 3,500 అనుకుంటాను, 3,500 పెట్టి తీసుకున్నాం. దానికి అట్లా కవర్ పెట్టు, బాగుంది మిక్సీ అయితే లోపల కూడా ఇదంతా బాగుంది. బటన్ అయితే ఇటు ఇచ్చి ఇట్లా ఇచ్చారు ఆన్ ఆఫ్, బాగుంది. అంటే రేటుకు తగ్గట్టు దానికి కూడా అంతే ఉంటుంది. ఇంకా ఇది ఇంకొకటి తెచ్చుకున్నారు, ఏంటి ట్రిమ్మర్. ట్రిమ్మర్ తెచ్చారు కానీ ఓపెన్ చేసేస్తారు ఆల్రెడీ. ఓపెన్ చేసేసుకుందామా, ఉండండి పెట్టుకోవాలి అక్కడ. కొత్తది కదా వాడబుద్ధి అవుతలేదు, పాతది ఉంది కానీ ఇంత మంచి కూడా దీన్ని వాడబుద్ధి అవుతుంది, కానీ అది బాగాలేదనే ఇది తీసుకున్నా. ఓకే ఏమవుతాయి ఇప్పుడైతే, ఏమంటే షాప్కి వెళ్ళాను, షాప్కి వెళ్ళి మళ్ళీ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను. ఇది ఉక్స ప్యాకెట్ పట్టుకునే వేసిండా, డబ్బులు వేసిండా, వేసిండా 5 రూపీస్. ఒక ఉక్స ప్యాకెట్ ఇవ్వండి, ఇది ఒక 5 థ్రెడ్స్. ఉక్సల ప్యాకెట్ కూడా తెచ్చాను. ఇదేమో ఒకరికి బ్లౌజ్ పీస్ కావాలని తెచ్చాను. 2 ఫాల్స్, 2 కాటన్ లైనింగ్స్ ఇవి తీసుకొచ్చాను అనమాట. ఎన్ని కాటన్ లైనింగ్స్ తెచ్చినా ఇంకా తక్కువనే అవుతున్నాయి మన షాప్లో అయితే. ఇంకేనా ఇవన్నిటికి కలిపి మొత్తం
3-11 అయినాయి. ఓకే అండి, ఇప్పుడే షూట్ చేస్తాను, ఇప్పుడే అప్లోడ్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే మేము తెచ్చుకునే టీవీ ఇంకా ఓపెన్ చేయాలి. ఈ స్టీమ్ ఐరన్ అయితే ఓపెన్ చేసినప్పుడు వీడియో తీస్తాను. ఇదైతే షాప్లోకి ఇంతకుముందు ఉన్న పాత ఐరన్ బాక్స్ అయితే ఇంట్లో పెట్టేస్తాను. ఓకేనా, ఇది యూజ్ చేసేటప్పుడు వీడియో తీసి పెడతాను నేను ఎలా యూజ్ చేస్తున్నాను స్టీమ్ ఐరన్ బాక్స్ అని. ఓకేనా, బాయ్.